గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డితో కలిసి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమరిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రహదారులను అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. శంకుస్థాపన చేసి మళ్ళీ ప్రారంభోత్సవం రికార్డ్ టైంలో అయింది. మీ ఊళ్ళోనే అప్పుడే అయిపోయినాయి ఏంటి పంట నష్టం కిందమ్మ మీకు 3 సంవత్సరాలు పడుతుంది ఏమో చెప్పాను దగ్గర ఉండండి. వాణి వాణి ఇచ్చి బాబు అనకొచ్చా ఎడుకుండా అన్న కరెక్ట్గా సెంటర్ తక్కువండి సార్ 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 ఒకసారి కింద అలా జరుగుతుంటే వచ్చాను కాపు చేస్తాం. అదేవిధంగా
మరి అగ్రవర్ణాల్లో రెడ్లు బ్రాహ్మణులు వైశ్యాస రాజులు ఇటువంటి కమ్మవారు ఇటువంటి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 15,000 వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు పరచడంతో పాటు పెన్షన్ గతంలో 65 సంవత్సరాలు నిండితే కానీ పెన్షన్ వచ్చేది కాదు, ఈ రోజున 60 సంవత్సరాలు నిండిపోతులకే పెన్షన్, అది కూడా రేపు పండుగ నుంచి మళ్ళీ 250 మళ్ళీ అది కూడా పెంచుతూ ఉన్నారు. ఇన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆదరణ ఉండాలని, అదేవిధంగా మరి స్థానికంగా ఇక్కడ మరి ఎవరైతే మీ గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నారో మన మండలాధ్యక్షురాలంటే శేష్ కుమార్ గారు, సత్యబాబు గారికి, అదేవిధంగా ఎమ్మెల్యేగా నాకు మీ అందరి ఆదరమానాలు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం తెలుసు. అదేకాకుండా మరి గ్రామాభివృద్ధి విషయానికి వస్తే మరి సత్యబాబు గారు, జ్యోతిర్మయ్య గారు మరి వారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రకంగా కష్టపడి గ్రామానికి నాడు నేడు ఆల్రెడీ 15 సంవత్సరాల క్రితమే 20 ఏళ్ళు అయిందండి, 15 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో అన్నది మీ కళ్ళారో మీకే తెలుసు. అదేవిధంగా మరి ఈ 3 సంవత్సరాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల్లోనూ సుమారు 4 కోట్ల పైచీలకు ట్యాంకర్ సుమారు 4 కోట్ల పైచీలకు తోటి మరి గ్రామాభివృద్ధి మరి పాటుపడడం జరిగింది. అదేవిధంగా మరి రాను రోజుల్లో కూడా సుమారు 90 లక్షల విలువతోటి వాటర్ ట్యాంకు, అదేవిధంగా ఎక్కడైతే నీటి ఎద్దడి ఉందో ఆ ప్రాంతానికి పైప్ లైన్లు కూడా వేయించడం జరుగుతుంది. అంటే ఈ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గ్రామాభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ అన్నింటికంటే కూడా ఇంకా ఎంతో విలువైంది, రానున్న రోజుల్లో సుమారు 3 కోట్ల వ్యయంతో ఒక కళ్యాణ మండపం కూడా ఆల్రెడీ నిర్మాణం స్టార్ట్ అయింది, మరి తొందరలోనే కూడా అది కూడా పూర్తవుతాయి. మరి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కొమరి పాలనకి ప్రత్యేకంగా స్పెషల్గా ఒక కళ్యాణ మండపం ఉన్న మరి అవకాశం కూడా మరి దక్కుతుంది. దానికి ప్రధాన కార్యకులు మరి సత్యబాబు గారు, శేష్ కుమార్ గారు, గ్రామంలో ఉండే పెద్దలను మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వీరందరి సహాయ సహకారాలతోటి కూడా గ్రామాభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాను. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1, 2 ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేదలకు రైతులకు ఎవరికి ఏది అవసరమో అది చేసి పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా అమ్మఒడి చదువుకునే పిల్లలున్న తల్లికి ప్రతి సంవత్సరం కూడా ముందు సంవత్సరం 15,000 తర్వాత 14,000 ఇప్పుడు 13,000 వేయడం జరిగింది. అదేవిధంగా బీసీఎస్సీ మైనారిటీ మహిళలో ఎవరికైతే అర్హత ఉందో 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి సంవత్సరానికి 18,750 వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. డ్వాక్రాలో డ్వాక్రా తర్వాత పిల్లలు అయితే డిగ్రీ అని చదువుతున్నారమ్మా, దానికి 3,650 వచ్చినాము. డాక్టర్లో ముందు లేవమ్మా, బాబు 3 సంవత్సరాలు ముందు డాక్టర్ ఒప్పందం కట్టేశారు అనుకుంటాను, ఏమి లేదు జగన్ గారు రాబోతులకి అప్పు లేదు మీకు, తర్వాత మనీ మధ్య సున్నా కట్టి ఇది లేదు, చదువుకున్న పిల్లలు ఎవరు లేదమ్మా. అమ్మఒడి 15,000 సంవత్సరం చూడండి, విద్యా దీవెన కింద 1,447 చల్లబెట్టుకుంటుంది. అసలు జగన్ గారు వచ్చిన తర్వాత అమ్మా ఈ 3 సంవత్సరాలు 1,47,000 వరకు వచ్చింది, ఈ నెలలో కూడా వస్తుంది ఇప్పుడు ఎవరు ఇచ్చారు జగన్ గారు వచ్చిన తర్వాత అమ్మా పెన్షన్ మళ్ళీ పెంచుతున్నారు. అమ్మఒడి అమ్మ 2 సంవత్సరాలు 29,000 ఈ సంవత్సరం 42,000 పడింది జయనగర్ ఒకటి 1,600 పడింది కంటే ప్రతిమా పెన్షన్ వస్తున్నాం